వైసీపీ కీలక మంత్రి మౌనం వెనుక కథేంటి? వైసీపీలో కీలక మంత్రి, ప్రతి విషయం మీద చురుకుగా స్పందించే యువనేత ఇప్పుడు పూర్తిగా మౌన ముద్ర దాల్చారు. ఆయన ఎవరో కాదు, విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్నాథ్. ఆయన ఎందుకు ఒక్కసారి సైలెంట్ అయ్యారు అన్నది అర్థం కావడం లేదని అంటున్నారు. తాజాగా తన జిల్లాకు చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమానికి కూడా గుడివాడ హాజరు కాలేదు. అదే టైంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. పైగా గొల్ల బాబురావు మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ అభ్యర్థిగా ఉన్నారు. ఇలా విశాఖ నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి మంత్రి రాలేదు ఎందుకన్నది ఇప్పుడు వైసీపీలో చర్చ సాగుతోంది. దీనికంటే కాస్త వెనక్కి వెళితే జనసేన కీలక నాయకుడు నాగబాబు విశాఖ, అనకాపల్లి జిల్లాలలో ఇటీవల పర్యటించారు. ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. అంతేకాదు మంత్రి సిట్టింగ్ సీట్ అయిన అనకాపల్లి వెళ్ళి మరీ గుడివాడ మీద హాట్ కామెంట్స్ చేశారు. మామూలుగా అయితే తన సహజ ధోరణిలో గుడివాడ మాటకు మాట అప్పగించేవారని అంటున్నారు. పైగా జనసేన మీద అయితే నల్లేరు మీద బండిలాగా వెళతారు అని ఆయనకు పేరు. కానీ ఎక్కడ గుడివాడ నుంచి కామెంట్స్ అయితే లేదు, నో సౌండ్ అన్నట్లుగా మంత్రి ఉన్నారు. దీని మీద అయితే చర్చ సాగుతోంది. మంత్రి గుడివాడ అనకాపల్లి సీటు వదులుకోవడానికి చాలా నెలల క్రితమే సిద్ధమయ్యారని అంటున్నారు. అక్కడ ఆయనకు సర్వేలు వ్యతిరేకంగా నివేదికలు ఇవ్వడంతో ఆయనను పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడారు అని అప్పట్లో వార్తల ప్రచారం సాగింది. అయితే గుడివాడ ఆప్షన్గా 3 అసెంబ్లీ సీట్లు పెట్టుకున్నారని, వాటిలో ఏదో ఒక దానికి తనకు ఇస్తే పోటీ చేస్తానని చెప్పి ఉంచారని అంటున్నారు. అలా చోడవరం, ఎలమంచిలి, పెందుర్తి సీట్లలో ఒక దానిని ఆయన కోరుకున్నారని అంటున్నారు. చోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. ఆయనను అధినాయకత్వం పిలిచి మాట్లాడినా ఆయన సీటు త్యాగం చేసేందుకు నో అన్నారని బోగట్ట. ఇక సర్వేలలో చూసినా గుడివాడ కంటే ధర్మశ్రీకే ఎక్కువ మార్కులు పడ్డాయని అంటున్నారు. దాంతో ఆయనను కదపలేదట. ఎలమంచిలలో చూస్తే కన్నబాబు రాజు అనే సీనియర్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన తనకు కానీ తన కుమారుడికి కానీ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అక్కడ చూసినా గుడివాడ కంటే రాజుగారికే ఆదరణ ఉందని సర్వేలు చెప్పాయట. అంతేకాదు ఇక్కడ జనసేన టీడీపీ కాంబోని కొట్టాలి అంటే కన్నబాబు రాజు సరైన అభ్యర్థి, పక్కా లోకల్ అని అంటున్నారు. పెందుర్తి సీటు విషయంలో కూడా సామాజిక సమీకరణలతో పాటుగా వైవి సుబ్బారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్కి అండగా నిలబడ్డారని ప్రచారం సాగుతోంది. దాంతో 3 అంటే 3 సీట్లు ఆప్షన్లు పోవడంతో గుడివాడ ఇప్పుడు దిగాలు పడుతున్నారు అన్న చర్చకు తెరలేస్తోంది. ఆయనకు పార్టీ పదవి ఇవ్వడంతో ఇక పోటీకి దూరంగా పెడుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూసిన మీదటనే గుడివాడ సైలెంట్ అయ్యారని అంటున్నారు. అయితే అనకాపల్లి నుంచి ఎంపీ సీటుకు పోటీ చేయించే ఆలోచన మాత్రం అధినాయకత్వానికి ఉంది అని అంటున్నారు. ఇష్టం లేకపోయినా గుడివాడ ఎంపీ బరిలోకి దిగాల్సిందే అంటున్నారు. అయినా ఆయనకు వేరే ఆప్షన్ లేదని అంటున్నారు.